नमस्ते तोलिवेलुगु प्रस्तुतं हस्मानपेट एरियालो उन्नाम ओल्ड बोयिनपल्ली हस्मानपेट अंजय नगर अंटारु ई कॉलनी नी सो प्रस्तुतं नेनुन्न ई प्रांतंलो ఇది హస్మాన్పేట్ చెరువు మీరు చూస్తున్న ఈ చెరువు అనేది హస్మాన్పేట్ చెరువు ఈ చెరువుకు సంబంధించి ఈ అంజయనగర్ మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జ్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే కొంచెం కాలు అటు ఇటు పడితే జనం అందులో పడిపోయి చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది ఇది ఒక వరద కాలువలాగా పెద్దగా ఈ నాలా కూడా ప్రవహిస్తుంది ఒక్కసారి నేను చూపిస్తాను ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి ప్రయాణికులు ఏమంటున్నారు స్థానికులు ఏమంటున్నారు అసలు ఎందుకు ఇంత దారుణంగా ఉంది ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు అంటే గతంలో సుమేధ విషయంలో అక్కడ మల్కాదిగిరిలో ప్రాణం పోయిన తర్వాత ఆ నాలాల మీద గోడలు కప్పులేశారు సో ఇక్కడ కూడా ఇక్కడ అంజయనగర్ ప్రజల ప్రాణాలు పోవాలని ప్రభుత్వం అనుకుంటుందా ఒకరిద్దరు ప్రాణాలు పోతే తప్ప మేల్కొరా ఏంటో మరి అర్థం కావట్లేదు ఈ ఘటన ఈ పరిస్థితి చూస్తుంటే ఒక్కసారి నేను క్లియర్గా డీటెయిల్డ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది హస్మాన్పేట్ చెరువు ఈ చెరువుకు సంబంధించి ఇది నాల ఈ నాల ఇటు ప్రవహిస్తోంది ఈ నాలా పైకప్ అనేది మొన్న వరదకి పూర్తిగా సైడ్ వాల్ అనేది విరిగిపోయింది ఇది రోడ్డు ఇక్కడ నుంచి ఇట్లా ప్రయాణికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు కనీసం దీనికి ఒక సైడ్ వాల్ లేదు ఈ సైడ్ వాల్ లేకపోవడం వల్ల ఇందులో పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు ఎంత తీవ్రంగా కాలువ ప్రవహిస్తుందన్నది మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఒకవేళ పొరపాటున ఇందులో పడితే మాత్రం ప్రాణం దక్కదు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఎస్ చాలామంది స్థానికులు ఇక్కడ నాతో పాటు ఉన్నారు ప్రకాష్ గారు ఉన్నారు ప్రకాష్ గారు ఏంటి పరిస్థితి ఇది ఇంత దారుణంగా ఉంది మొన్ననే చెప్పారండి ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చిందంట కార్పొరేటర్ గారు కూడా వచ్చి ఇక్కడ చెప్పారు ఈ బ్రిడ్జ్కి 1 crore శాంక్షన్ అయింది మేము కట్టిస్తామని చెప్పేసి నేను అడుగుతున్నాను వాళ్ళని ఇప్పటి వరకు కట్టిస్తామని చెప్పి పని ఎందుకు స్టార్ట్ చేయలేదు అంటే ఇంకొక వరద వచ్చేదాకా ఆగుతారా లేకుంటే ఇంకొక వర్షం పడేదాకా ఆగుతారా అని అడుగుతున్నాను ఇంతగానం ఇంత పెద్ద వరద వచ్చి అన్ని ఇళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ఇమీడియట్లీ పని స్టార్ట్ చేయాలా కానీ ఇప్పటి వరకు ఒక్క పని కూడా స్టార్ట్ చేయలేరు ఆల్రెడీ ఇక్కడ ఒక అబ్బాయి కొట్టుకుపోయి ఇట్లా మొత్తం బురుగు వచ్చేసింది దాంట్లో వాడి ఒక అబ్బాయి కూడా చనిపోయిండు ఇంత నిర్లక్ష్యం అంటే ప్రాణాలు పోయిన తర్వాత కూడా వాళ్ళు మేల్కోలేరు వర్షం పడి వరద వచ్చి ఎన్ని రోజులైంది తర్వాత మీరు చూడొచ్చు అక్కడ చూడండి ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది కలిగేటట్టు అవును ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు పొరపాటున ఇందులో పడితే ఇంకంతే సంగతి కదా బాబు పడితే దొరకడు చనిపోయే ఛాన్సెస్ ఎవరు కొందరు చూసే ఛాన్సెస్ ఉన్నాయి కొందరు చూడలేదు చూడలేకపోతే ఇంకా బాబు చనిపోయినట్టే కదా అవును చూడండి ఎంత ఎంత ఫాస్ట్గా ఈ వరద వెళ్తుందో కనీసం ఇక్కడ ఒక వాల్ కూడా లేదు ఒకవేళ పొరపాటున సైకిల్ మీద వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కింద పడిపోతే ఇంకంతే సంగతి మరి అప్పుడు మేల్కుంటారేమో అర్థం కావట్లేదు హలో అండి ఇక్కడ నుంచి వెళ్తున్న ఒక ప్రయాణికులు మనతో పాటు ఉన్నారు ఎందుకు ఇంత ఘోరంగా ఉంది ఎవరు పట్టించుకోవట్లేదా ఈ నాలలో పడిపోతే పరిస్థితి ఏంటి ఎవరైనా అంటే యాక్చువల్ ఏంటంటే అదంతా చేయాలా ఎవరు చేస్తలేరు ఇప్పుడు ఎలక్షన్ల ముంగట సార్ చేసి పెట్టాలి ఇది అంటే ఇప్పుడు వచ్చేది కార్పొరేటర్ ఎలక్షన్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు ఉంటారు నైట్ ఇంకా చాలా దారుణం ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా అదలుస్తూ పోల్ కూడా ఇక్కడ దగ్గరలో లేదు పడిపోతే అంతే సంగతి కదా ఇదైతే కరెక్టే కానీ రాజకీయ నాయకులకైతే ఇదిగా మనం చెప్పాల్సింది ఏం లేదు వాళ్ళే అర్థం చేసుకోవాలి మనం చెప్తే కనీసం ఆ పక్కన ఉన్న సిమెంట్ బస్తాలని ఇక్కడ వేయచ్చు కదా అదేంది మరి ఇసుక బస్తాలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్పారా మరి చెప్పామండి 1 crore శాంక్షన్ అయినాయని చెప్పి ఎప్పుడు అన్నారు శాంక్షన్ అయిందని వరద వచ్చినప్పుడు నేను ఒక వచ్చి ప్రెస్ మీట్ ఇచ్చాను ఇక్కడ దాని తర్వాత నెక్స్ట్ రోజు వచ్చి రాజకీయం చేస్తుండ్రు ఇక్కడ వచ్చేసి కండువలు వేసుకోనని చెప్పిండ్రు మరి ఒకసారి లేడీస్తో మాట్లాడదాం హలో అమ్మ మీరు ఇంత ఇట్లా వెళ్తున్నారు కదా రోడ్డు మీద ఈ కాలువ అంతా ఓపెన్ ఉంది కదా మీ పిల్లలు వాళ్ళు వీళ్ళు అటు ఇటు వెళ్తుంటారు కదా ఎందుకు ఇంత ఘోరంగా ఉంది పట్టించుకోవట్లేదా రోజులు పట్టించుకుంటలేదు రోజులు పట్టించి పట్టించుకుంటే ఇట్లా ఎందుకు పోతాయి మన వరదకే ఇట్లా అయిందా వరదకే ఇట్లా అయిందా ఒక బాబు కూడా చనిపోయాడు అంటున్నారు కదా కొట్టుకుపోయిండు మరి మీకు భయం అనిపించట్లేదా రాత్రి పూట అటు ఇటు వెళ్తుంటే మీ ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నప్పుడు భయం అవుతుంది సార్ మరి
सो इध परिस्थिति इधी हस्मानपेट चरवु एरिया प्रांतम मरि एम्मेल्ये एं चेस्तुन्नाडो कॉर्पोरेटर एं चेस्तुन्नाडो कोटि रूपायलु एक्कड पोयायो अंटे ओक प्राणं पोयि मल्ली चनिपोयि धर्नालु दीक्षलु चेसिन तर्वात अप्पुडु मेल्कुंटारेमो अर्थं कावट्लेदु ई वीडियो चूसैना स्थानिक एम्मेल्ये कृष्णारावु गारु रेस्पॉंड अव्वालि मीरु इमीडियट गा ई पनुलु चेयिंचालि पूर्ति स्थायि शाश्वत निर्माणं जरिगेंत वरकु अट्लीस्ट इक्कड ओक సిమెంట్ ఇసుక బస్తాలైనా వేసి సైడ్ వాల్ కట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. చాలా దారుణమైన పరిస్థితులు ఇక్కడ జనం ఉన్నారు. మా ఇల్లేమో ఎంత దాకా మునిగిపోయినా మరి ఇచ్చేటోళ్ళకు ఇవ్వాలి కదా ఇస్తాను అన్నాడు కేసీఆర్ 10,000 ఇస్తాడు. ఒక రూపాయి లేదు ఆటన లేదు. ఇచ్చేటోళ్ళకేమో ఒక ఇంట్లో నలుగురికి ఇస్తుంది. మా ఇండ్లకి పోరాని చిన్న చిన్న పిల్లలు మాకు కూడా ఇంకా మీరు చూడొచ్చు 15 కోట్ల శాంక్షన్ అయినాయి అన్నాడు. 15 కోట్లతో పని జరుగుతుందని చెప్పిండు. హస్మాన్పేట్ చెరువుల ఏడనైనా పని జరుగుతుందా మీరు చూడండి. అంటే నామకే వాస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు పని స్టార్ట్ చేస్తారు, కొంచెము మళ్ళీ ఆపేస్తారు. మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటారు, కార్పొరేటర్ ఎలక్షన్లు అంటారు. ఎలక్షన్ ఎలక్షన్కి కొంచెం ప్యాచ్ వర్కులు అన్నట్టు ప్యాచ్ వర్కులు చేసుకుంటూ పోతారు. మరి గవర్నమెంట్ ఫండ్ ఎందుకు రిలీజ్ చేస్తుంది? గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసినప్పుడు పని మొత్తం చేయాలని చేస్తారు కదా, మళ్ళీ ప్యాచ్ వర్క్లు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నా. యా చెరువు కూడా అట్లే ఉంది, చాలా దారుణమైన పరిస్థితిలో చెరువు ఉంది. ఇక్కడ స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి ఒక పరిష్కారం చూపించాల్సిన అవసరం ప్రభుత్వం పైన అయితే ఉంది.